తెలుగు భక్తి ప్రేక్షకులకి శుభాకాంక్షలు. ఒకళ్ళు ప్రశ్నించారు, అంటే లక్ష్మీదేవి యొక్క నివాసం ఏంటి, ఆవిడ ఎక్కడ ఉండదో అది కాస్త చెప్పండి. మేము ఉండే స్థలాన్ని కొంచెం మేము తెలుసుకున్నాము, కానీ ఆవిడ ఎక్కడ ఉండదో కాస్త చెప్పండి అని చెప్పి అన్నారు. ఇది కొంచెం టిపికల్ క్వశ్చన్ అన్నమాట. ఇది కొంచెం అందరిలలో జరుగుతున్నటువంటి డే టు డే యాక్టివిటీస్లో ఉన్నటువంటి యాక్టివిటీసే. నేను ఇదివరకు ఒక ప్రశ్నలో దీనికి రిలేటెడ్గా చెప్పాను, కానీ ఇప్పుడు ప్రశ్నించారు ఎక్కడ అమ్మవారు ఉండరు. నిన్నటి బట్టలు ధరించిన వారు, ఉతకడానికి బద్ధకమై నిన్నటి బట్టలే వేసుకొని వచ్చిన వారి దగ్గర లక్ష్మి ఉండదు. ది సంధ్యాకాలంలో, ప్రాత సంధ్య సాయం సంధ్యా సమయంలో నిద్రపోతున్నవాడు అక్కడ ఉండరు. సంధ్యా సమయంలో భౌతిక సుఖాన్ని పొందే వాళ్ళ దగ్గర అసలే ఉండదు. ధనానికి, ధాన్యానికి, పుస్తకాలకి, పెద్దవాళ్ళకి మనం నడుస్తూ ఉండగా వాళ్ళకి కాలు తగిలితే అక్కడ లక్ష్మీదేవి ఉండదు. కోపం వస్తుంది ఆ లక్ష్మీదేవికి, ఏంటి వీడు ఇంత రిక్లెస్గా ఉన్నాడు, ఏంటి ఈ అమ్మాయి ఇలా చేస్తున్నారని. అన్నిటికీ మించి కలిగే ప్రత్యక్ష దేవుడు లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి ఇంటి గృహిణి కళ్ళనీళ్ళు పెట్టుకుంటే ఆ ఇంట్లో కాదు ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఉండదండి. అమ్మవారు సాక్షాత్ ప్రత్యక్ష దైవం. స్త్రీ కంటి నుంచి కన్నీరు జాలు వారిందంటే ఆ లక్ష్మీదేవి వెళ్ళిపోయి జ్యేష్ఠాలక్ష్మి అక్కడికి వచ్చి నిల్చుండిపోతుందట. ఎక్కడ పడితే అక్కడ బూజు వేలాడుతూ ఉంటే అక్కడ లక్ష్మి ఉండదట. శుభ్రత లేకపోయినా ఉండదట. గోరు ఫ్యాషనైట్గా పెంచుకుంటూ ఉంటారు చూసారా, ఈ ఒక చిటికెన వేలు గోరు, ఇంకో కొంతమంది గోరు. ఈ గోరు ఎక్కడ విపరీతంగా పెరిగిన చోట కూడా లక్ష్మి ఉండదు. వాళ్ళు ఆనందపడుతుంటారు, ఆహా నేను చాలా గొప్పగా ఉన్నాను, కానీ గోరు ఉన్న చోట కూడా లక్ష్మీదేవి ఉండదట. జుట్టు విరబూసుకొని ఉంటారు, అక్కడ కూడా లక్ష్మీదేవి ఉండదట. తలస్నానం చేయకుండా రెగ్యులర్గా ఉన్న వాళ్ళ దగ్గర కూడా లక్ష్మీదేవి ఉండదట. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్ళచ్చు. ఒకరి తిన్న ఎంగిలి ప్లేట్లో ఇంకొకరు ఎంగిలి తినడంలో అక్కడ ఉండదట. ఇలాంటివన్నీ కూడాను ఉన్నాయి. శుభ్రత ఎక్కడ ఉంటుందో అక్కడ స్థిర నివాసంగా ఆ లక్ష్మీదేవి ఉంటుంది. విజయోస్తు.